తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు గెలుపు కోసం కోటి ఆశలతో పనిచేస్తున్నాయి ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఏమేమి పనులు చేస్తాయో ఏమేమి హామీలు నెరవేరుస్తాయో అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చిస్తూ ముందుకు సాగుతున్నాయి ఈ మేరకు ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి ఈ మేనిఫెస్టోలతో ఓటర్లలో కొంత కదలిక అయితే వచ్చిందనే చెప్పాలి అయితే తాజాగా తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది సకల జనుల చేసింది తెలంగాణను ప్రగతి పదంలో నడిపేందుకు పది అంశాలతో మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో సుపరిపాలన అందిస్తామని తెలిపారు ఈ మేనిఫెస్టోలో ఎక్కువ ప్రాధాన్యత రైతులకు మహిళలకు యువతకు లాభం చేకూరే విధంగా రూపొందించారు అన్ని వర్గాలకు ఎంతో మేలు చేసే విధంగా బీజేపీ తమ మేనిఫెస్టోపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అత్యున్నతమైన గొప్ప పథకాలు అందించాలని నిర్ణయం తీసుకుంది ప్రతి విభాగంలో తమ మేనిఫెస్టో ద్వారా లాభం పొందే విధంగా సహకారం అందించేందుకు శ్రీకారం చుట్టింది బీజేపీ ఈ మేనిఫెస్టోలో ఎన్నో సంచలనాత్మకమైన అంశాలను బీజేపీ పేర్కొంది ప్రతి విషయంలో కేంద్ర సహకారం ఉండేలా ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చే రీతిలో ఈ మేనిఫెస్టో ఉంది అవినీతి తావు లేకుండా అక్రమాలకు పాల్పడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ పేర్కొంది బీసీసీఎం నినాదంతో ముందుకు సాగేందుకు బీసీసీఎం హామీకు కట్టుబడి ఉంటామని తెలిపింది ప్రజలందరికీ సుపరిపాలన పాలన సమర్థవంతమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పన్ను రియంబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు చేపడతామంది బీజేపీ ముఖ్యమంత్రి చేస్తామని హామీ ప్రజలందరికీ సుపరిపాలన సమర్థవంతమైన పాలన బడ్జెట్ స్కూళ్లకు పన్ను మినహాయింపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు మేడారం జాతర జాతీయ స్థాయిలో నిర్వహణ కూడు గూడు అందరికీ ఆహార నివాస భద్రత మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు సింగరేణి ఉద్యోగులకు ఆదాయ పన్ను రియంబర్స్మెంట్ పేదలందరికీ ఉచితంగా విద్యా వైద్యం అందించే లక్ష్యంగా పనిచేస్తామని అందుకు తగిన చర్యలను చేపడతామని హామీ ఇచ్చింది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తగ్గించినట్టే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని పేర్కొన్నారు డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు ఉచిత ల్యాప్టాప్స్ ఇచ్చేందుకు కమల్ధనం నిర్ణయం తీసుకుంది ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థను తీసుకొస్తామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని తెలిపారు గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు చేస్తామని ఉద్యోగస్తులు పింఛనర్లకు ప్రతి నెల ఒకటినే వేతనాలు పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు మత ప్రతిపాదికన ఇచ్చిన రిజర్వేషన్లు తొలగించి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ శాతం పెంచుతామని హామీ ఇచ్చారు ఎస్సీ ఉప వర్గీకరణను వేగవంతం చేయడంలో సహకారం అందిస్తామన్నారు అందరికీ ఉచిత విద్యా వైద్యం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గింపు డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్స్ ధరణికి బదులుగా మీ భూమి యాప్ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ బీఆర్ఎస్ అవినీతిపై విచారణకు కమిటీ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు ఎస్సీ వర్గీకరణకు సహకారం తెలంగాణ అవసరాలకు తగ్గట్లుగా కొత్త ఇళ్ల నిర్మాణం తద్వారా అందరికి ఇల్లు ఉండేలా చూస్తామని బీజేపీ మేనిఫెస్టోలు పేర్కొంది అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందజేస్తామన్నారు అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సమయానుకూలంగా కొత్త కార్డులు ఇస్తుంటామని హామీ ఇచ్చారు ఉమ్మడి ముసాయిదా కమిటీ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఎరువులు విత్తనాలు కొనుగోలు కోసం చిన్న సన్నకారు రైతులకు ఇన్పుట్ సహాయం అందిస్తామన్నారు పిఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఉచితంగా పంటల బీమా కల్పిస్తామని పేర్కొన్నారు వారికి మూడు వేల వంద మద్దతు ధర కల్పిస్తామని పసుపు కోసం మార్కెట్ ఇంటర్నేషనల్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆసక్తి గల రైతులకు ఉచితంగా నిజామాబాద్ ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఉమ్మడి పౌరస్మృతి కోసం కమిటీ ఏర్పాటు రైతే రాజు అన్నదాతలకు అందలం విత్తనాల కొనుగోలుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇన్పుట్ అసిస్టెన్స్ రైతులకు ఉచితంగా పిఎం పంటల బీమా వారికి మూడు వేల ఒక్క వంద రూపాయ మద్దతు ధర రైతులకు ఉచితంగా దేశీయ ఆవులు నిజామాబాద్ లో టర్మరిక్ సిటీ వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య కాశీ టూర్లు మేడారం జాతరకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఆడబిడ్డ భరోసా బాలికపై ఫిక్స్ డిపాజిట్ చేస్తామని బాలికకు ఇరవై ఒక్క ఏళ్లు వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు చెల్లిస్తామని స్పష్టం చేశారు ఉజ్వల లబ్దిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని స్వయం సహాయక బృందాలకు ఒక శాతం వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని యువశక్తి ఉపాధి యుపిఎస్సి తరహాలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని భరోసా ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను ఆరు నెలల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది వైద్యశ్రీలో భాగంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి పది లక్షల రూపాయలు ఆరోగ్య బీమా అందజేస్తామని బీజేపీ పేర్కొంది అదేవిధంగా ఆగస్టు ఇరవై ఏడును రాజకారులు దుష్కృత్యాలు సంస్మరణ దినంగా నిర్వహిస్తామని బీజేపీ తెలిపింది ఈ మేరకు తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను యుద్ధ ప్రాతిపదికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమల్లోకి తీసుకొస్తామని భరోసా కల్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఈ అద్భుతమైన పథకాలతో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఏ మేరకు అధికారం సాధిస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది ప్రజలు అధికార ఎవరికి కట్టబెడతారు అనేది ఎన్నికలు అయ్యేంత వరకు వేచి చూడాల్సి ఉంది